ఇటీవల కాలంలో మంచి డిమాండ్ ఉన్న కోర్స్ మరియు స్టూడెంట్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్న కోర్సు రోబోటిక్స్ ఇంజనీరింగ్. సో ఈరోజు నేను ఈ వీడియోలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, రోబోటిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులు ఏంటి, అసలు ఆ కోర్సులు చేయాలంటే మనకి ఏ ఇన్స్టిట్యూషన్స్ ఆ కోర్సులు అన్నవి అందజేస్తున్నాయి, ఒకవేళ రోబోటిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎలాంటి సంస్థలు అందజేస్తాయో ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఈ యొక్క సమాచారాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఫస్ట్ మనం ముందుగా రోబోటిక్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటో బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, రోబోటిక్స్ ఈజ్ అన్ ఇంటర్డిసిప్లినరీ ఫీల్డ్ దట్ ఇంటిగ్రేట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. Robotics involves design, construction, operation and use of robots. So, robots ni design cheyadam gaani, construct cheyadam gaani, operate cheyadam gaani మరియు ఎలా యూజ్ చేయాలన్న దాని మీద మనకి రోబోటిక్స్ ఇంజనీరింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ ది గోల్ ఆఫ్ రోబోటిక్స్ ఈజ్ టు డిజైన్ మెషీన్స్ దట్ కెన్ హెల్ప్ అండ్ అసిస్ట్ హ్యూమన్స్. సో మనకి రోబోటిక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెషీన్స్ ని డిజైన్ చేసి మనుషులకు ఉపయోగపడేటట్టు చేయడమే ఈ యొక్క రోబోటిక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇప్పుడు మనం రోబోటిక్స్ అంటే ఏంటో బ్రీఫ్గా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మనకి రోబోటిక్స్కి సంబంధించిన కోర్సెస్ గురించి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ డిప్లొమా కోర్సెస్ అయితే ఉన్నాయి. సో డిప్లొమా కోర్సెస్ ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేపాటికి మనకి 4 ఇయర్స్ అయితే ఉంటుంది డిప్లొమా ఇన్ రోబోటిక్స్. నెక్స్ట్ బ్యాచిలర్స్ కోర్సెస్, ఇక్కడ మనకి 4 ఇయర్ కోర్సెస్ అయితే ఉంటాయి. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ఇన్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీఈ ఇన్ రోబోటిక్స్. సో ఈ యొక్క కోర్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మాస్టర్స్లో కనుక చూసుకుంటే అయితే ఇక్కడ మీరు మాస్టర్స్ కోర్సెస్, ఇవి మనకి 2 ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటాయి. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ ఇన్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఈ ఇన్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్. సో ఈ యొక్క కోర్సెస్ అనేవి మనకి రోబోటిక్స్ సంబంధించినవి. సో ఇవి ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో రోబోటిక్స్ లో, వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ కోర్సెస్ లో వాళ్ళకి నచ్చిన ఏరియాలో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవే కాదు ఇంకా చాలా కోర్సెస్ అనేవి మనకి ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మనకి బ్యాచిలర్ కోర్సెస్కి ఎవరు ఎలిజిబుల్, సో ఎవరైతే వాళ్ళ యొక్క క్లాస్ 12th సైన్స్ సబ్జెక్ట్ పాస్ అయ్యారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్, ప్లస్ వాళ్ళ యొక్క 12th క్లాస్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్గా ఉండాలి. ఈ నెక్స్ట్ది కనుక చూసుకుంటే మాస్టర్స్ కోర్సెస్. సో ఇందాక ఇది బ్యాచిలర్ కోర్సెస్ సంబంధించిన అర్హత, ఇప్పుడు మాస్టర్స్ కోర్సు కనుక చూసుకుంటే ఎవరైతే వాళ్ళ యొక్క బీటెక్ మరియు బీఈలో కొన్ని బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఎవరైతే ఈ యొక్క బ్రాంచెస్ వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ లో చూస్ చేసుకున్నారో సో వాళ్ళు కూడా ఈ యొక్క రోబోటిక్స్ లో మాస్టర్స్ కోర్సెస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే రోబోటిక్స్ కోర్సెస్ అయితే అందజేయడం జరుగుతుంది. సో అవేంటో కొన్ని మనం తెలుసుకుందాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ చెన్నై, భారత్ యూనివర్సిటీ, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తమిళనాడు. సో ఇవే కాదు ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి రోబోటిక్స్ ఇంజనీరింగ్ మీద మంచి కోర్సెస్ అయితే అందజేయడం జరుగుతుంది. సో వీటిలో బెస్ట్ కాలేజెస్ని చూస్ చేసుకొని మీరు మీ యొక్క రోబోటిక్స్ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఓకే మేము ఇంజనీరింగ్లో రోబోటిక్స్ అన్న దాని మీద చూస్ చేసుకొని మేము ఆ యొక్క ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాము, సో మాకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, సో చూద్దాము. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మీకు ఎలాంటి జాబ్ రోల్స్ వస్తాయో క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు కనుక చూసుకుంటే మీకు ఎలాంటి జాబ్ రోల్స్ వస్తాయో చూద్దాం. రోబోటిక్స్ ప్రోగ్రామర్స్, రోబోటిక్స్ టెక్నీషియన్స్, రోబోట్ డిజైన్ ఇంజనీర్, రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీర్స్, సీనియర్ రోబోటిక్స్ స్పెషలిస్ట్, ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్, అగ్రికల్చరల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, రోబోటిక్స్ సిస్టమ్ ఇంజనీర్, రోబోటిక్స్ టెస్టర్స్, మెయింటెనెన్స్ ఇంజనీర్స్.
సో ఇలాగా మీరు మీ యొక్క రోబోటిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇలా నెంబర్ ఆఫ్ రోల్స్ అయితే ఉంటాయి. సో ఇవే కాదు, ఇంకా చాలా రోల్స్ అనేవి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో మీకు వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని టాప్ రిక్రూటర్స్ యొక్క ఆర్గనైజేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన భారతదేశంలో మనకి టాప్ లెవెల్ రిక్రూటర్స్ అయితే ఉన్నారు. సో వాటిల్లో కొన్ని మనం తెలుసుకుందాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రిసిషన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇండియా లిమిటెడ్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ BARC. సో వీటిల్లో మీకు అవకాశాలు అనేవి మీ యొక్క రోబోటిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వస్తాయి. సో ఇవే కాదు, మన భారతదేశంలో ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ మీకు అవకాశాలు అనేవి కల్పిస్తాయి. మన పక్క దేశంలో కూడా మీరు చేయాలనుకున్నా మీకు నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మంచి మంచి సాలరీస్ తో అవకాశాలు అనేవి కల్పిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే సాలరీ. సో చాలా మంది ఎదురు చూసే దీనికోసమే మా యొక్క రోబోటిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఎలా సాలరీ వస్తుంది, ఎంతెంత సాలరీస్ అనేవి వస్తాయి. సో ఇనీషియల్గా చూసుకున్నట్టయితే మీకు మన భారతదేశంలో 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల దాకా వస్తాయి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఇంతే సాలరీస్ అనేవి ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్లో 3 లాక్స్ ఇస్తే ఇంకో ఆర్గనైజేషన్లో 4 లాక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా మనకి ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మనకి సాలరీ అనేది డిఫర్ అయి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మీ యొక్క సాలరీ అనేది ఉంటుంది, ప్లస్ మీ యొక్క స్కిల్ బట్టి కూడా మీకు సాలరీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ మీరు వేరే కంట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ USA కనుక తీసుకున్నట్టయితే, అక్కడ కనుక మీరు రోబోటిక్స్లో కనుక ఏదైనా జాబ్ చేయాలి అని అనుకుంటే మీకు అక్కడ సాలరీ కనుక చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం $81,000 మీకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మీరు కనుక చూసుకున్నట్టయితే అక్కడ కూడా సేమ్ అంతే, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు సాలరీ అనేది అక్కడ డిఫర్ అవుతుంది. ఓకే, ఇలాగా మీరు మీ యొక్క రోబోటిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్టర్లోనే కాదు, గవర్నమెంట్ సెక్టర్లో కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడే కాదు, మన భారతదేశంలోనే కాదు, మీరు పక్క దేశానికి కూడా వెళ్ళి అక్కడ మంచిగా మంచి కంపెనీస్లో జాబ్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఇలాగ మనకి రోబోటిక్స్ ఇంజనీరింగ్కి ఫ్యూచర్లో మంచి స్కోప్ అయితే ఉంది. సో మీ యొక్క ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు దీని మీద కొంచెం స్టడీ చేసి మీకు కనుక ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దీంట్లో అడుగు పెడితే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో లేదా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నా తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.